ఏలూరు జిల్లా పోలవరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని పోలవరం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బా రాంబాబు అన్నారు. స్కిల్ స్కామ్ కేసులో రాష్ట్ర హైకోర్టు చంద్రబాబుకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయడంపై గుబ్బా రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడంతో పోలవరం మండలం ఎల్ఎండిపేట గ్రామంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినేతపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే కేసులు పెట్టిందన్నారు. సూర్యుడుపై ఉమ్మి వేస్తే అది తిరిగి మనపైనే పడుతుందని ఇదే విషయం జగన్ ప్రభుత్వానికి వర్తిస్తుందన్నారు. తప్పుడు కేసులు పెట్టి నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరించడం దారుణం అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుబ్బా రాంబాబు ఇళ్ల సత్యనారాయణ, చిక్కాల వెంకటేశు, ఇళ్ల చిన్న సత్యనారాయణ, ఇళ్ల నాగబాబు, బొమ్మ చిన్న కామరాజు, బొమ్ము నాగేంద్ర, ఆసుబోయిన రామకృష్ణ, రమేష్ బాబురావు, మణికంఠ, దాసరి రవికుమార్, బొంగు వెంకటరమణ, జక్కు వెంకటేశులు, జక్కు సీను తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుమారుడు ఇలా నాగబాబు గారు ఇలా సాయి గారు పోయాలి అలా నుంచోండి లైన్ లో ఏమి చాలు చాలు బామద్ది చంద్రబాబు నాయకత్వం.